నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు, కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ స్పెషల్ క్లాస్ కూడా. 2024 ఫిబ్రవరి 11 మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. అలాగే మార్చి 3 బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10 మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చ్ తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ కొద్ది న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడప్పుడు అని అడుగుతున్నారు మనకి, కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గనక దాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని చదివి తెలుసుకున్నా కూడా అల్టిమేట్ పవర్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ వేరే వాళ్ళ దగ్గర కాదు అనేటువంటి విషయం ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మన సబ్జెక్ట్ అర్థం కాదు అనుకునేటువంటి వాళ్ళకి అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ అంటే మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి కాన్సెప్ట్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. ఈజీగా, ఎందుకంటే ఎక్కడి నుంచో ఏది పుట్టదు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంతే, అది నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి దానికి వ్యూవర్షిప్ మాత్రం రేంజ్లో ఉండదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఒక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా రెండోసారి దాన్ని చూడాలనిపిస్తుంది. ఒకసారి చూసిన తర్వాత థ్యాంక్ యూ, రియలీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్సెప్ట్. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు, అక్కడ తమ జీవితంలోకి డబ్బును ఆకర్షించుకునే వాళ్ళందరూ వాళ్ళకు తెలిసి తెలియక సమృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తారు, దానికి వ్యతిరేకంగా ఆలోచించరు. ఎంత ఎక్సలెంట్ వాక్యం అంటే ఇది. వాళ్ళకి తెలిసి తెలియక, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తాము, వాళ్ళ మంచి బారి చిరిచి ఉన్నాడు, దాదాపు మనకు పరిచయం అయ్యే ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఆయన యాటిట్యూడ్ అలాగే ఉంది. మధ్యలో ఒక 2 బిజినెస్లు పోయినాయి, అయినా సరే ఆయన యాటిట్యూడ్లో మార్పు లేదు. ఆ కారు అలాగే ఉంది, వాళ్ళ ఇంట్లో వర్కర్స్ అలాగే ఉన్నారు, ఆయన స్టైల్ యాటిట్యూడ్ అంతా అలాగే ఉంది. ఎందుకలా ఉన్నాడు? మనమైతే ఒక చిన్న బిజినెస్ చేస్తే కుదేలు అయిపోతే ఇంకా మళ్ళీ కనిపించాం మనం. ఒక్కొక్క నెల బిజినెస్ కనుక తగ్గిందంటే దిమ్మదిరిగిపోద్ది మనకి, ఇదేంట్రా దీన్ని ఎలా మెయింటైన్. అతను అలాగే ఎందుకున్నాడు అంటే, వాళ్ళు నిరంతరం వాళ్ళకు తెలిసి తెలియకుండానే వాళ్ళ జీవితంలోకి సమృద్ధిని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు అర్థమవుతుందా అంటే, అది ఎలా అలవాటైంది మరి? మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే, నిరంతరం ఒక వ్యాపారంలో విజయం కంటే అపజయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అవును, మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా ఒక బిజినెస్ మనం మార్కెట్ మొత్తాన్ని వాల్యూ చేసి మనం ఆలోచిస్తాం, మార్కెట్ ఎలా ఉంది అనే దాని మీద మనం బెరీజ్ వేసుకుంటాం. నేను ఇంతకుముందు కూడా చాలా పాత వీడియోలో ఒక మాట చెప్పాను, మన సబ్జెక్టులు ఎలా ఉంటుందంటే, తుఫాన్ వచ్చిందా, భూకంపం వచ్చిందా, నువ్వు ఎడారిలో ఉన్నావా, నువ్వు సముద్రంలో ఉన్నావా, నువ్వు ఆకాశంలో ఉన్నావా, దాంతో నీకు సంబంధం లేదు. నీకు కావాల్సింది మాత్రం నీ సమయానికి నీకు చేరుతుంది. ఓకే, 2, ఏ బిజినెస్తోని మనకు కాంపిటీషన్ లేదు, మార్కెట్తోని మనకు కాంపిటీషన్ లేదు. ఓకేనా, షేర్ మార్కెట్ పడిపోయింది అందుకని మార్కెట్ అంత ఇలా అయింది, దీనికి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు నిరంతరం సమృద్ధిని ఆహ్వానిస్తున్నావు, సమృద్ధిని ఆస్వాదిస్తున్నావు, కాబట్టి నీ సమృద్ధి అంటేనే ఉన్నతమైన స్థితి, అక్కడ లోటు లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, దానికంటే ఎక్కువ ఈ లోటు గురించి ఆలోచిస్తున్నావు. నీ జీవితంలోకి లోటు వచ్చింది, నీ జీవితంలోకి లాస్ వచ్చింది, అందుకని అతను అలాగే ఉన్నాడు. ఎందుకంటే ఏనాడు కూడా ఆయన ఆలోచించలేదు, మరి లాస్ ఎందుకు వచ్చింది ఆయనకు 2 సార్లు. అవునా కదా? అంటే లాస్ అనేది ఆ యొక్క వ్యాపారంలో భాగంగా వచ్చింది తప్ప ఆయన మనసులో రాలేదు. అర్థమవుతుందా? ఆయన మనసులో రాలేదు కాబట్టి దాన్ని చాలా ఈజీగా తీసుకున్నాడు. ఈజీగా తీసుకున్నప్పుడు ఆయన అలాగే స్టాండ్ బైగా ఉన్నాడు. అర్థమైందా? అదంతా ఎలా జరిగిందంటే, అతనికి తెలియకుండానే ఎప్పటి నుంచో అతను కేవలం పాజిటివ్ మాత్రమే ఆలోచించడం వల్ల ఆ సమృద్ధి గురించి ఆలోచించడం అనేది మొదలైంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, అప్పుడు మార్కెట్ వాల్యూని లెక్కేసుకొని లేదా మన చుట్టుపక్కల బిజినెస్ ఎలా ఉన్నాయో లెక్కేసుకొని, కొందరు నేను చూశాను మా ఊర్లో, వాడు వర్కర్ని చెప్తాడు, అరే ఆ పలానా షాప్లో కస్టమర్స్ ఉన్నారేమో చూసిరాపు అంటాడు. అంటే ఆ షాప్లో కస్టమర్స్ లేకపోతే వీడి హ్యాపీ. అది ఎంత దూరతమైన ఆలోచన, అంటే వాడికి లేరు నాకు లేరు కాబట్టి పర్లేదు. కానీ అక్కడ కస్టమర్స్ ఉన్నా అనుకోను, వాడికి ఉన్నారు నాకు ఎందుకు రావట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది, వాడికి ఉన్నారు నాకు ఎందుకు రావట్లేదు, నీ అఫిర్మేషన్ అక్కడ ఎక్కువ పనిచేసి. ఎందుకంటే అక్కడ కస్టమర్స్ ఉన్నారు నా దగ్గర ఎందుకు లేరు, నీ దగ్గర ఉండరు వాడి దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అర్థమవుతుందా?
ఈ చిన్న చిన్న మోడల్ చిన్న చిన్న లాజిక్ చేంజ్ చేస్తాయంటే మనకు తెలియకుండానే మన జీవితాన్ని కుంగదీస్తాయి. అర్థమైందా? అందుకే నేను వందల వేల సార్లు చెప్పాను, పక్కవాడి గురించి ఆలోచించద్దు, ఏం ఆలోచించద్దు. మన వీళ్ళైతే మనం ఆశీర్వాదం ఇవ్వాలి, లేదంటే మంచిగా కోరుకోవాలి, అంతే తప్ప వాళ్ళ గురించి ఏనాడు నెగిటివ్ ఆలోచించాం. నీకేం కావాలి చెప్పాలి. ఎప్పుడు పక్కవాడితో నీకెందుకు, నీకెంతమంది రావాలి కస్టమర్లు, నీకెంత బిజినెస్ రావాలో ఆలోచించాలి. సరిపోయింది కదా, దానికి తగ్గట్టుగా నువ్వు అఫర్మేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విషయం వస్తుంది, విషయం ఇస్తుంది. చుట్టుపక్కల ఏ బిజినెస్లో పడిపోయినా నీకు మాత్రం బాగా నడుస్తుంది. ఇది నేను ఆ క్లాస్లో కూడా చెప్పినప్పుడు చాలామంది దీన్ని ప్రయోగంలో పెట్టారు. ఎంత బ్రహ్మాండమైన సక్సెస్ వాళ్ళకి. చాలామంది అంటున్నారండి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి, అదేంటండి మాకు ఏ కస్టమర్స్ లేరు, పెద్ద బిజినెస్ లేదు, మీకు మాత్రం ఎప్పుడు ఇలా ఉంటుంది. అదే దాన్ని రివర్స్లో ఆలోచించాడు ఈయన. అర్థమైందా? వాళ్ళకి ఎప్పుడు కస్టమర్స్ లేవు, నాకు ఎప్పుడు ఉంటారు అనే అఫర్మేషన్ పదే పదే చేశాడు. అంటే సమృద్ధిని గురించి ఆలోచించాడు, ఎక్కడ లోటు గురించి ఆలోచించలేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. కాబట్టి ఇలా ఉండాలనుకుంటున్నారా, అలా ఉండాలనుకుంటున్నారా? అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు కూడా సమృద్ధి గురించి, సంపద ఐశ్వర్యం గురించి ఆలోచిస్తూ మీ యొక్క వ్యాపారంలో కానీ, మీ యొక్క ఇంట్లో ఫ్యామిలీ దాంట్లో కానీ, ఎక్కడైనా సరే ఉన్నతత్వాన్ని, ధనవంతమైన ఆలోచనలు నిరంతరం కలిగి ఉంటారు. ఆటోమేటిక్గా మీకు తెలుసో తెలియక మీ సబ్కాన్షియస్ మైండ్ వాటినే కోరుకుంటుంది. ఎప్పుడైతే మీకు తెలిసి తెలియక సబ్కాన్షియస్ మైండ్ అలవాటు అయిపోయిందో, మీరు స్పెషల్గా దాన్ని కోరుకునే అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం అనేది కురిపించబడుతుంది, సరఫరా చేయబడుతుంది. సరిపోయింది, ఇంకేం కావాలి? మీరు చెప్తుంటే నాకు ఒకటి బాగా గుర్తొస్తుందండి. అంటే వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా సరే మనకు అనవసరం. మనకేంటంటే రోజు లేచి కాలకృత్యాలు మనకు ఎంత ఇంపార్టెంట్ అనుకుని మన పని మనం ప్రకృతికి అనుగుణంగా చేసుకుంటూ ఉంటామో, ప్రకృతికి మనం ఇచ్చేటువంటి కమిట్మెంట్ ప్రకారం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికంతటా అది సహకరిస్తూ వస్తూ ఉంటుంది. మనకి మన ఆలోచనే మనల్ని ఆ విధంగా నడుపు, అంటే సమృద్ధి వైపుకి నడిచేలా చేస్తుంది. ప్రకృతి కూడా దాన్ని తగ్గట్టే మనకి రిటర్న్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మీరు ప్రకృతి అన్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన ఆలోచనకు అనుగుణంగా కానీ మన జీవితం ఉంటుందని మన సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. కరోనా వచ్చినప్పుడు బయటికి రాలేని పరిస్థితి, ఎవరి దగ్గర రూపాయలు లేదు, అందరికీ తిండి సరఫరా చేయబడిందా లేదా, అవునా కదా? బయటికి రాలేని పరిస్థితి, అట్లాంటి పరిస్థితిలో కూడా ఏదో రకంగా వాళ్ళకి భోజనం వైరాన్ చేయడం అనేది జరిగిందా లేదా? ట్రూ అండి. దాని మీద నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే, ఇంకా విచిత్రంగా గమనించండి, అప్పుడు ఏ హాస్పిటల్లో జనాలు లేరు, కేవలం కరోనా పేషెంట్లు తప్ప బయటికి రావడానికి లేదు కదా, మరి అప్పుడు ఎవరికి రోగాలు రాలేదా? అర్థమవుతుందా మీకు? ఏ రోగాలు రాలేదు అంటే అప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, ఏమన్నా రోగం వస్తే బయటికి పోవడం, దాని గురించి ఆలోచించే కంటే ముందు తిండి దొరికితే చాలు, ఏదో రకంగా మా పుట్టని తెచ్చాలనే ఆలోచన తప్ప ఆరోగ్యం మీద, అనారోగ్యం మీద ఎప్పుడు ఆలోచన లేవు. ఇప్పుడు పుష్కలంగా ఉంది, ఇప్పుడు ఏమైంది, టీవీలో ఎవడో చెప్తాడు ఇది తింటే అది అవుతుంది, అది తింటే ఇది అవుతుంది, బోలెడు చెప్తుంటారు కదా. ఇప్పుడు దాన్ని పదే పదే చూడడం వల్ల, ఓహో నాకు ఇవాళ పెయిన్ వచ్చిందంటే అందుకే అలా అయిందేమో, అర్జెంటుగా హాస్పిటల్ వెళ్తే స్కానింగ్లు, ఇదే పని కదా. అంటే నీ ఆలోచన విధానం నీ యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. నువ్వు అప్పుడు దాని గురించి ఆలోచించలేదు కాబట్టి హాస్పిటల్ పోయే అవసరం రాలేదు, అప్పుడు ఏ రోగం రాలేదు, అందరికీ అందరూ బాగానే ఉన్నారు, మంచిగా పిల్లలు అందరు ఫ్యామిలీ అందరు కూర్చుని మంచిగా మొబైల్ చూసి సరదాగా ఉన్నారు కదా, ఎక్కడ ఏం తక్కువ పడింది ఆలోచించండి. అంత ఈ స్టేజ్లో కూడా ఎవరికేం తక్కువ పడలేదు కదా. కాబట్టి మన సబ్జెక్ట్ అఫర్మేషన్ అప్పుడల్లా అలాగా ఉంది, నా కూర్చుని దగ్గర ఏమైనా తెచ్చిస్తే బాగుండని అఫర్మేషన్ చేశారు, ఎవరో సంస్థ వల్ల ఎవరో తీసుకెళ్ళి ఇవ్వడం, ఏదో రకంగా ఒక గంట గ్యాప్లో అన్నీ వాళ్ళకి అరేంజ్ చేయనే లేదా. అఫర్మేషన్ అప్పుడు అదే ఉంది, ఇంకేం లేదు. నువ్వు ఏదో అఫర్మేషన్ చేస్తే దానికి తగ్గట్టుగా విశ్వం ఇస్తుంది. గ్రేట్ అనాలిసిస్ అండి. అనాలిసిస్ కాదు, అదే ఫ్యాక్ట్, జరిగిందే ఫ్యాక్ట్. ఏదైనా సరే మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మీరు చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్లో, అంటే ప్రతి టర్మ్లోనూ సబ్జెక్ట్లో, మన మణిమంత్ర సబ్జెక్ట్లో ఆలోచన స్థాయిని కింద నుంచి పై స్థాయి వరకు ఎలా మార్చుకోవాలనే దాని మీదే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూ వచ్చారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ.